పది రోజులు చూపిస్తాం, మా పిల్లలతో చూపిస్తా ఎట్లుంటాయి నీళ్ళు మీకు. ఎంత కరెంట్ సేవ్ చేపిస్తాం, 3 నెలలు చూపిస్తాం మీకు. ఇది మేము మా కౌన్సిలర్లది సొంతం ఇల్లు. దీంట్లో ఎలాంటి మెయిన్ అభివృద్ధి పనులు ఏం చేస్తారు? మెయిన్ అభివృద్ధి పనులు అంటే యాక్చువల్గా అయితే మేము లేనప్పుడే దండిగా ఉన్నాయి సబ్జెక్టులు. బాధ తోడకూడదు ఎప్పుడు, అది పద్ధతి కాదు. అందుకని అన్ని ఆమోదించినాము. మాది నీళ్ళ సబ్జెక్ట్ ఒకటి, ఇప్పుడు పెట్టేది నీళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళు కూడా మా ఆమోదించినారు. ఆమోదిస్తూ వాళ్ళు క్వశ్చన్ ఏమంటే, నువ్వు ఎందుకు ఇంతసేపు మాట్లాడతాను దాని గురించి అని. దాని గురించి ఎందుకు మాట్లాడతారంటే, నేను పోయినప్పుడు బ్యానర్ బోర్డు పోయినాయి, నేను పోయినప్పుడు అన్ని పోయినాయి. ఓకే, మీరు రెక్టిఫై చేయలేదే, మేమంతా తెలియం. మీరు ఎందుకు రెక్టిఫై చేయలే? ఈరోజు మేము వచ్చినప్పటికి 3 సార్లు నీళ్లు పోయినాయి. ఇప్పుడు నుంచి గండి కూడ ఫెయిల్ అవుతానే బాగా అనౌన్స్ చేస్తా, నాయన ఇప్పుడు ఫెయిల్ అయినాయి, నీళ్లు ఫెయిల్ అయినాయి. ఏమి తెలుసు వాళ్ళ కష్టము? నేను పద్మావతి అడుగుతాను, అదే చెప్పిన పాతవి తీయము. అంతకుముందు మేము ఉన్నాం కరెక్ట్, దాని తర్వాత మీరే కదా 2 సంవత్సరాలు ఇప్పుడు ఉండేది. మరి మీరేం చేస్తారంటే చూడాలనా, చూడితే ఏమి రాదు. మీరు మంచి చేసింటే మీకు ప్రజలు తెలుస్తారు, మేము మంచి చేస్తే ప్రజలు తెలుస్తారు. దాని గురించి ఎందుకు మేము బాధపడాలి? ఒక మేమేది బాధపడం, ఏమే మేము అంతే ఇప్పుడు కూడా చెప్పే వాళ్ళకి మన మూడు పనులు ఏమి, నేను సరి చేయాలా అండర్ గ్రౌండ్, నేను సరిగ్గా పని చేయాలా రాండి, పదాన్ రాండి. ట్రాక్టర్లు ఎట్లుండే, ఒక్కో ట్రాక్టర్లు రాండి. మీరు ఫోటోలు చేయండి, ఎందుకు తీయడం ట్రాక్టర్లు ఎంత బొక్కలు పండింది, అది కూడా రిపేర్ చేయాలి, అది కూడా మేమేనా బొక్కలు పెట్టలేదు. ఆ స్క్రాప్ మేమే అమ్ముకున్నాం, బొక్కలు అంతా తీసి. మాట్లాడండి, చాలా మాట్లాడచ్చు, ఏదో మాట్లాడాలి మాట్లాడద్దండి. ఇప్పుడు మనం వేసిన మోటార్లు ఏ మున్సిపాలిటీ వాళ్ళు కూడా వేయలే వాస్తవం. ఎందుకు చూడమంటాడా, 8 గంటలు పట్టే కరెంట్ ఇప్పుడు మేము 4 గంటలనే అదా చేస్తాను. వద్దాం రండి, ఇప్పుడు ఎక్కడికి ఎస్సీ బెడ్ 2 గంటలకు మేము వదిలిపెట్టి 2 సంవత్సరాల పైన అయింది. ఎస్సీ బెడ్లు పంపులు ఉన్నాయా? అవి కూడా మేము ఏం చేసినామా? నిన్న రాత్రి ఒకటి ఇరిగిపోయింది, ఒకటే ఒక మోటార్ ఇరిగిపోయింది. ఏదో పెట్టి చేసి ఏదో చేస్తాను. ఒక్కో మోటార్ కొనాలంటే 3.5 లక్షలు అవుతుంది, వృధా అవుతుంది. కోయంబత్తూరు పంపించిన ఇంపెల్లర్ అయ్యా ఇట్లాంటిది ఏమైనా చేస్తారా మీరు అని. ఏదో మాట్లాడాలని మాట్లాడుతారు, నో ప్రాబ్లం, మాకేం ఇది కాదు. మేము ప్రజల్లో ఉండే మనుషులు, ప్రజల్లోకే పోతాం, ప్రజలే హర్షిస్తారు. మీ 2 ఏళ్ళ పాలన మా 2 ఏళ్ళ పాలన, 2 ఏళ్ళు కూడా అవసరం లేదు. 6 నెలల్లో చూపిస్తా వాట్ ప్రభాకర్ రెడ్డి, వాట్ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ సార్. వీ వర్క్ ఫర్ ద పబ్లిక్, వీఆర్ ఓన్లీ డూయింగ్ ఫర్ ద పబ్లిక్. ఎస్, ఎన్ని బోర్లు మీ వాళ్ళు నిలబడిపోయినాయి, మీరు ఎన్ని చెప్పించారు? ఇప్పుడు మా కౌన్సిలర్ ఎన్ని చెప్పించినారు? రోజు ఫోటోలు పెడతారు. ఏమన్నా నువ్వు ఎన్ని చెప్పించినావు? మరి అంతకుముందు ఏం చేయాలి? ట్రాక్టర్లు ఒక్కొక్కటి చూసారా? నిలబడిపోయిన ట్రాక్టర్లు, మేము ఇచ్చిపోయిన ట్రాక్టర్లు అన్ని కొద్ది ఏడున్నాయి, చూస్తారా? మీరు చూడాలి ముందు, దయచేసి అలా చూసి. ఈరోజు నేను ఇస్తున్నాను 2 ట్రాక్టర్లు బాటకి తీసుకున్నారు. ఇంత ప్రెషరీ ఉండే మున్సిపాలిటీ ఏడ లేదు. సరే, నేను తప్పు చేసిన, కరెంట్ ఎందుకు ఇంత తగ్గుతుంది? ఎందుకు రెక్టిఫై చేయలే? ఎందుకు రెక్టిఫై చేయలే? మేము రెక్టిఫై చేశాను, అదే చెప్తాను. అంతకుముందు 50 యూనిట్లు పెట్టుండ్రీ, రోజు పెంచే కొద్దీ అవి 80కి 90కి పోయినాయి. ఒక దీని మీద బిల్స్ అన్నా సార్, ఎస్, 2 మంత్స్ తర్వాత వాళ్ళ బిల్స్ మా బిల్స్ చూపించండి, తెలుస్తుంది. మరుసారం అన్ని ఎదురుపెట్టారైనా కూడా ఏదో మాట్లాడుతుంది, వద్దంట. మేము అప్రూవ్ చేసినా కదా, దాని గురించి ఎదురు మాట్లాడుతామండి. ఇప్పుడు అన్ని చూద్దాం, నీకైనా టైం వేస్ట్ అంట. ఎందుకు టైం వేస్ట్? ఇవన్నీ
నా ఫోటో ఇక్కడ నీకు ఒకటి చూపిస్తా నిన్న కూడా చూపించిన మీరు చూస్తే ఆశ్చర్యపోతారు మేము ప్రజల్లో ఉండే మనుషుల్లో ప్రజల్లోకే పోతాం ప్రజలే ఆశిస్తారు మీరు రెండేళ్ల పాలన మా రెండేళ్ల పాలన రెండేళ్ళు కూడా అవసరం కాదు ఆరు నెలల్లో చూపిస్తా వాట్ ప్రభాకర్ రెడ్డి వాట్ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ సార్ వి వర్క్ ఫర్ ద పబ్లిక్ వి ఆర్ ఓన్లీ డూయింగ్ ఫర్ ద పబ్లిక్ ఎస్ ఎన్ని బోర్లు మీ వాళ్ళలో నిరడు పెట్టినాయి మీరు ఎన్ని చెప్పారు ఇప్పుడు మా కౌన్సిలర్ ఎన్ని చెప్పిస్తున్నారు రోజు ఫోటో పెట్టారు ఏమా నువ్వు ఎన్ని చెప్పిన ట్రాక్టర్లు ఒకటి చూసారా నిలబడిపోయిన ట్రాక్టర్లు మేము ఇచ్చిపోయిన ట్రాక్టర్లు అన్ని ఏడున్నాయి చూసారా మీరు చూడాలి దయచేసి అలా చూసి ఈరోజు నేను ఇస్తున్న రెండు ట్రాక్టర్లు వాడకి తీసుకున్నారు ఇంత మెషరీ మున్సిపాలిటీ ఏడా లేదు సరే నేను తప్పు చేసిన కరెంట్ ఎందుకు ఇంత తప్పుతుంది ఎందుకు రెక్టిఫై చేయలే ఎందుకు రెక్టిఫై చేయలే నేను రెక్టిఫై చేస్తాను అదే చెప్తాను అంతకుముందు యాభై యూనిట్లు యాభై యూనిట్లు యాభై యూనిట్లు పెట్టిండ్రి రోజు పెంచకపోతే ఎనభైకి తొంభైకి పోయినాయి ఒక దీని మీద బిల్స్ అన్నా సార్ ఎస్ టూ మంత్స్ తర్వాత వాళ్ళ బిల్స్ మా బిల్స్ చెప్పండి తెలుస్తుంది వరుసలు అన్ని ఎదురు పెడతారన్నప్పుడు ఏదో మాట్లాడుతుంది వద్దంట ఇంకా అప్రూవ్ చేసిన దాని గురించి ఎదురు మాట్లాడుతామండి అని చెప్తాను మీకైనా టైం వేస్ట్ అంట ఎందుకు ఎందుకు టైం వేస్ట్ ఇవన్నీ నా ఫోటో ఇక్కడ నీకు ఒకటి చూపిస్తా నిన్న కూడా చూపించిన మీరు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు సబ్మర్జిబుల్ కాదు చూపిస్తా ఇంకోటి మీకు సబ్మర్జిబుల్ మోటార్లు లోపల వేసినా బయట తేలేకున్నారు ఎందుకంటే ఎందుకంటే చూపిస్తారు న్యూ టైప్ ఉన్నాయా వైర్లే కదా రాడ్లా ఏం చెప్పండి అది చెప్పండి ఏందో ఇది ముందు మన తీసుకుంది ఇస్తాను మీకు అది పాస్ చేస్తాలే తెలుసది ఏందో ఎవరు చెప్తారు చెప్పండి చెప్పండి గరండా ఇంతలా గరండా మధ్యలో పోయి వైర్ అయిపోయింది దీని మీద మోటార్లు ఉంటాయి అన్ని లోపల పడిపోయినాయి బయట తీసాను లేదు భయపడతారు లోపల పోయి గరండా అంటే నమ్ముతారు మీరు గరండా తమ్ముడు తమ్ముడు గరండా ఇది పరిస్థితి నేను మంచోడు కాదు నేను చెడ్డోడు మీరు మీరేం చేశారు రెండేళ్ళు మీకు తెలియని కూడా తెలియదు చూడు ఇప్పుడు ఎంత గరండా ఎత్తుతారు తమ్ముడు ఇదే గరండా పోయిందమ్మా ఇప్పుడు ఎత్తుతాను లేదు మళ్ళీ కొత్త గరండా ఉందా నమ్మస్ అంత గరండా మంచులు పెట్టినారు అంతారా ఇందో అదే గరండా అదే పది రోజులు చూపిస్తాం మా పిల్లలతో చూపిస్తా ఎట్లుంటాయి నీళ్ళు మీకు ఎంత కరెంటు సేవ్ చూపిస్తాం మూడు నెలలు చూపిస్తాం మీకు ఇది మేము మా కౌన్సిలర్లది సొంత ఇల్లు